లోకానికి క్రీస్తు యొక్క అవసరత ఏంటి? చాలామంది అడుగుతుంటారు, ఎందుకండి క్రీస్తు ఈ భూమికి అవసరమై ఉన్నాడు? క్రీస్తు దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాం కదా, మీరు దేవుడు అని చెప్తా ఉన్నారు, ఆయన ఎందుకు ఈ భూమికి అవసరము అని? భూమి పుట్టిన మొదలుకొని నేటి వరకు మనుషుడు ఒకటే ఒక విషయం ఆలోచన చేస్తూ ఉన్నాడు, నేను దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి, దేవుణ్ణి నేను మెప్పించాలి, దేవుడు నాకు నేను చేసిన పనిని బట్టి ఆయన నాకు దీవెనివ్వాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డూ గుడ్ అండ్ గెట్ గుడ్, డూ బ్యాడ్ అండ్ విల్ గెట్ బ్యాడ్. నువ్వు మంచి చేస్తే కనుక మంచిని పొందుకుంటావు, చెడు చేస్తే కనుక చెడును పొందుకుంటావు. ఇది లోకం యొక్క సిస్టమ్. భూమి మీద ప్రతి మనిషి అనుకుంటాడు, నేను చేసిన పనిని బట్టి దేవుడు నాకు దీవెన ఇస్తాడు అన్నాడు. అఫ్ కోర్స్ దీవెన అనే పదం గురించి నేను మాట్లాడుతుంటే కనుక ఆ పదం రెండు అర్థాలు ఇస్తుంది. ఒకటి భూ సంబంధమైన దీవెన, రెండు పరసంబంధమైన దీవెన. సరే, మనం ఈరోజు పరసంబంధమైన దీవెన గురించి మాట్లాడుకుందాం. ఏంటండి పరసంబంధమైన దీవెన అంటే? మానవునికి ఒక విషయం తెలుసు, డెత్ ఈజ్ ఇనెవిటబుల్. మనిషి మరణం నుంచి ఎంతమా తప్పించుకోలేడు అని. నీ దగ్గర చాలా డబ్బు ఉంది, బట్ అన్ఫార్చునేట్గా నిన్ను కరోనా హిట్ చేస్తే కనుక అది నీ లంగ్స్ డ్యామేజ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ఈ లోకం నుంచి నువ్వు ప్రయాణము సాగాల్సిందే. సో ఎవ్రీ మ్యాన్ నోస్ వన్ థింగ్, ప్రతి మనిషికి ఒక విషయం తెలుసు, నేను ఏదో ఒక రోజున భూమి నుంచి విడిచి వెళ్ళిపోతాను అని. సో మనిషి నిరంతరం ఏం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే కనుక, నేను భూమిని విడిచిపెట్టక మునిపే నేను ఏదో ఒక మంచి చేసి, మంచి పనులు చేసి, నీతి కార్యాలు చేసి, నేను నాకు కలిగిన కొంచెం పాపమైనా సరే నేను తగ్గించుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండాలి అన్నది మనిషి లోపలున్న ఆలోచన. ఇది ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి మనిషి ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటాడు, నేను ఎలాగైనా సరే దేవుని ఇంప్రెస్ చేస్తాను, నా పనులతో నేను ఆయన్ని ఇదిగో ప్రభువా దేవుడా నేను ఇంత మంచివాణ్ణి అని నేను చూపిస్తాను, తద్వారా దేవుడు నా పనిని మెచ్చుకుంటాడు, ఆయన నాకు దీవెనిస్తాడు, బోత్ ఫిజికల్గాను స్పిరిచువల్గాను అని అంటాడు. అందుకే మనిషి నిరంతరము దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఇట్లా అంటాడు, దేవుడా నా పర్ఫార్మెన్స్ కనుక నీకు నచ్చితే కనుక 5344433 కూడా ఎస్ఎంఎస్ కొట్టు, ఎస్ఎంఎస్ కూడా చేస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్గా దేవుడు ఇదిగో నీ పర్ఫార్మెన్స్ని బట్టి కాదు నీకు దీవెన ఇచ్చేది. ఒకవేళ నీకు నీవే అన్నిటినీ చేసుకొనగలిగితే కనుక దేవుని యొక్క అవసరత లేక క్రీస్తు యొక్క అవసరత నీకు ఎంత మాత్రము ఉండేది కాదు. నువ్వు ఏది సాధించలేకపోతున్నావు కాబట్టి, నీ పనులు దేవుణ్ణి ఎంత మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి కాబట్టి, నువ్వు ఎంత మంచి చేసినా ఆ మంచి పనులు దేవుని స్టాండర్డ్స్లోనికి రాలేకపోతున్నావు కాబట్టే నీకు క్రీస్తు యొక్క అవసరత ఏర్పరచబడింది. క్రీస్తు ఎందుకు అవసరము? బికాస్ నీకు నీవుగా దేవుని స్టాండర్డ్స్లోనికి నువ్వు రాలేకపోతున్నావు కాబట్టి నీకు క్రీస్తు అవసరం ఉంది. కొంతమంది ఒక ఫార్ములా చెప్తారు, 3x3 ఫార్ములా అన్నారు. నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు 3 అడుగులు దూరంలో ఉండు, 3 మాట్లాడు, 3 విషయాలు మాత్రమే మాట్లాడు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఫార్ములా వర్క్ అయితే గనక దేవుడు ఇదిగో భూమిపైకి రావలసిన అవసరత ఎంత మాత్రము ఉండేదే కాదు. దేవుడు ఇంత కష్టపడి భూమిపైకి వచ్చి 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించి 30 సంవత్సరములు జీవించి అన్న పొంతు పిలాతు కాలంలో మరణించవలసిన అవసరత ఎంత మాత్రం ఉండేది కాదు. ఆయన ఆకాశంలో ఆయన రెడ్ లెటర్స్తో 3x3 ఫార్ములా, ఎట్లాగైతే ఐన్స్టీన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని చెప్పాడు, అట్లాగే దేవుడు కూడా 3x3 ఫార్ములా మీరు ఫాలో అవ్వండి, మీరు మాట్లాడుతున్నప్పుడు 3 మాట్లాడండి, 3 మాటలు మాట్లాడండి, ఇదిగో మీరు 3 అడుగులు దూరంలో ఉండి మాట్లాడండి అని చెప్పేవాడు. దేవునికి తెలుసు ఆ ఫార్ములా ఎంత మాత్రము పనిచేయదు అని. క్రీస్తు యొక్క అవసరత భూమికి ఎందుకు అంటే కనుక, నీకు నీవుగా ఆయన సన్నిధికి చేరలేవు, నీకు నీవుగా ఇంప్రెస్ చేసి దేవుడి దగ్గర నుంచి దీవెనలు పొందలేవు. ఇదిగో నీవు క్రీస్తు చేసిన పనిపైన విశ్వాసం ఉంచిన దానిని బట్టి నువ్వు దీవెనలు పొందగలవు. దేవుడు ఆ విధంగా నిన్ను దీవించాలని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ.